నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా బస్ షెల్టర్ లేకపోవడంతో పయ్యావుల రామకృష్ణ చౌదరి మరియు ఆనం వెంకటరమణమ్మ ట్రస్ట్ చైర్మన్ గంగనేని వాసు 50,000 రూపాయల ఖర్చుతో బస్ షెల్టర్ నిర్మించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆత్మకూరు పట్టణంలో గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా ఆనం వెంకటరమణమ్మ గారి ట్రస్ట్ తరఫున మనకు బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల హాస్పిటల్కి వచ్చే రోగులకు కానీ వారి తరఫున వచ్చే బంధువులకు కానీ అక్కడ ఎండలో నిలబడాల్సిన పరిస్థితి లేకుండా వాళ్లకు చల్లటి నీడలో బస్ ఎక్కడానికి ఈ అవకాశం కల్పించిన ఆనం వెంకటరమణమ్మ గారి ట్రస్ట్కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన ఆత్మకూరు పట్టణంలో చెందిన మారుతి నాయుడు అలాగే అతని స్నేహితులు అందరూ కలిసి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. వారు ఇలాగే ఇంకొన్ని మరి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను.